సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను కామారం వెంకటేష్. ఇప్పుడు ఉమ్మడి జిల్లా వార్తలు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో మోటార్ సైకిల్ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడు బిజినేపల్లి మండలం పాలెం గ్రామవాసి అయిన ప్రభాకర్ రెడ్డిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైరు తగిలి వ్యక్తి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే, గ్రామ సమీపంలో విద్యుత్ తీగల దగ్గర వాహనం ఆపి సిలిండర్ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు షాట్ వల్ల ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కరెంటోళ్ళకి చెప్పి వేపించుకోవాలి. ఇంటి ముందర ఇంత కిందకి ఎట్లా ఉంటది? చెట్లకి పచ్చి చెట్లకు వాన పడితే కూడా కరెంట్ షాట్ వస్తుంది. ఆల్రెడీగా బొగ్గ అయింది వైర్ కూడా. ఎక్కడే కూడా ఖమ్మం ఎత్తుకున్నా హిందూ ధర్మం పట్ల హిందూ యువత జాగరూకులై ఉండాలని అన్నారు హైదరాబాద్ గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. మహబూబ్ నగర్ లో జరిగిన భారత్ నీతి డిజిటల్ హిందూ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా మాధ్యమంగా హిందువులపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌతిక దాడులు అత్యాచారాలపై వెంటనే స్పందించాలని, కౌంటర్ ఇచ్చే విధంగా హిందూ యువత తయారు కావాలని అన్నారు. సోషల్ మీడియా మాధ్యమంగా ముస్లింలు తమ ధర్మం పట్ల ఎంతో చైతన్యంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి హిందూ యువకుడు కూడా తన ధర్మం కోసం ప్రతిక్షణం ముందు ఉండాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇందుకు ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీగా మారి పనిచేయాలన్నారు. చాలామంది హిందువులకు హిందూ సంఘాల గురించి అసలు అవగాహన కూడా లేదని గుర్తు చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో హిందువుల సంఖ్య తగ్గడం లేదా అక్కడ హిందువులపై పేరు అడిగి మరీ దాడి చేస్తున్నారని అన్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. డిజిటల్ హిందూ మహాసమ్మేళన్ మే జితనే భీ జో అధికారిగణ పదారే హై, ఖాస్ కర్కే మే మేరే నౌజవానో కో ధన్యవాద్ ప్రకట్ కర్తా హూ जो वर्किंग डे में भी आप इतनी संख्या में पधारे हैं. और धन्यवाद पकड़ता हूं भारत नीति द्वारा जो कार्यक्रम लगाया गया हमारे मुरलीधर राव जी को और उनकी टीम को, जो हिंदुत्व के प्रति जन जन में एक चेतना जगाने का कार्य है. मेरा देश का हिंदू एक सच्चा देशभक्त बने और एक सच्चा हिंदू बने, ये विचारधारा रखकर హిందూ నీతి ద్వారా అనేకో క్షేత్రో మే అనేకో జిల్లాో మే ఈ కార్యక్రమం లగాయా జా రహా హై. ఔర్ ఆజ్ పాలమూర్ మే ఈ కార్యక్రమం కా ఆయోజన్ కియా గయా హై. ఔర్ ఇస్ కార్యక్రమం మే బృందావన్ సే పధారే మహారాజ్ స్వామి సిద్ధేశ్వర్ జీ కో మే హృదయ సే ప్రణామ్ కర్తా హూ, ఉన్కే చరణో కో ప్రణామ్ కర్తా హూ. ఔర్ హమారే మురళీధర్ రావు. హిందూ సమాజాన్ని జాగృతం చేసే కార్యక్రమంలో భాగంగా పాలమూరు భారత్ నీతి ఆధ్వర్యంలో డిజిటల్ హిందూ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని రైల్వే కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రీ రితేశ్వర్ స్వామీజీ, శ్రీ సిద్ధిలింగం స్వామీజీలు హాజరు కాగా వక్తగా ప్రముఖ ప్రవచనకర్త శ్రీ భాస్కర్ యోగి పాల్గొన్నారు. అతిథులుగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మరియు బీజేపీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు, మహబూబ్ నగర్ మాజీ పార్లమెంటు సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డిలు హాజరయ్యారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు స్వామీజీలు, అతిథులు హిందూ సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, సోషల్ మీడియా మాధ్యమంగా ప్రపంచం మరియు మన దేశవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులపై వెంటనే స్పందించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా పనిచేయాలన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఒకే మతానికి చెందిన వారు ఉంటే, భారతదేశంలో మాత్రం ప్రపంచంలోని అన్ని మతాల వారు కలిసి ఉంటారని,
ఇది భారతదేశం గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శాంతికుమార్, నాగూరావు నామాజీ, రతన్ పాండ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. आपको बार बार डिमोरलाइज किया जाता है जब आप हिंदुस्तान की बात करते हो, जब आप हिंदुओं की बात करते हो, जब आप सनातन की बात करते हो, तो आपको बीजेपी और आरएसएस का दलाल कह दिया जाता है. अरे गौरव से कहो, एक बार आरएसएस और बीजेपी का दलाल कहलाना तो मुझे पसंद है, लेकिन जैसे मोहम्मद और आईएसआईएस का दलाल हम नहीं बन सकते, जिनका इंसानियत से कोई मतलब नहीं. आपको आपके ही लिए काम कर रहे लोगों से दूर करने के लिए कभी दलाल शब्द का प्रयोग किया जाता है, कभी उनका चमचा कहा जाता है, और आप अपने आप को सेकुलर बताने के लिए कि मैं तो सेकुलर हूं, मैं कैसे इन सब में फंस सकता हूं. चिंता मत करो, दिल्ली के नाक के नीचे कई ऐसी कॉलोनियां हैं. कश्मीर की बात तो पुरानी हो गई साहब, दिल्ली की कई कॉलोनियों को रातों रात खाली करा दिए गए. मैं स्टेज पर बोल रहा हूँ, जाके पता कर लो, अब कश्मीर सिर्फ कश्मीर तक नहीं रहा, भारत में 500 से ज्यादा कश्मीर पल रहे हैं. जिस दिन विस्फोट होगा उस दिन पता चलेगा. बैठे रहिए, हम दो हमारे दो, बाप बड़ा ना भैया सबसे बड़ा रुपया. लड़ते रहिए अहंकार में, लड़ते रहिए जातिवाद में. मैं जातियों का विरोधी नहीं हूं. आप अपने घरों तक जरूर कहें गर्व से, अपने पूर्वजों का नाम ले. यादव हैं तो नाम ले, क्षत्रिय हैं तो नाम ले, पर याद रखो, घरों तक रखो. जब सड़क पर निकलो तो छाती ऐसे करके कहो, मैं हिंदू हूं, मैं सनातनी हूं. ఇవి ఇవాల్టి వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. నమస్తే.